రుణమాఫీకి విధి విధానాలట రూపొందించాలంటూ అధికారులకు సీఎం ఆదేశం ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించండి నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపండి వ్యవసాయ శాఖ పైన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సో ఎట్టి పరిస్థితిలో రుణమాఫీ చేయాలి ఆగస్టు పదిహేను లోపు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్కి ముందు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా వార్ నడిచింది ఒకవేళ ఆగస్టు పదిహేను లోపు కనుక మీరు చేస్తే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నాడు రాజీనామా లెటర్ అడిగి పెట్టుకో హారీసరావు అని రేవంత్ రెడ్డి అన్నాడు మొత్తానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రుణమాఫీ చేయక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడ్డది సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి వాళ్ళ జూన్లో ఉన్నాం ఇంకొక జూలై ఆగస్ట్ రెండు నెలల సమయం ఉంది ఈ రెండు నెలల్లో ఈ రుణమాఫీ చేయాలి రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు ఇందుకు సంబంధించి వెంటనే విధా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు పంట రుణమాఫీ ఇతర అంశాలపైన వ్యవసాయ సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు కట్ ఆఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఎస్సీఎస్ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ రు రు చేసేందుకు పూర్తిస్థాయి వివరాలతో పాటుగా అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరమవుతున్నాయో చూసుకొని ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు మూడు నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కేబినెట్ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు డైరెక్టర్ గోపి ఇతర అధికారులు పాల్గొన్నారట సో ఇది ఆదాయ మార్గాలు ఇప్పటికిప్పుడు అన్వేషించుకొని చేస్తే ఇది అయ్యేది కాదు ఇది బ్యాంకులతో మాట్లాడుకొని ఆ రైతుల నగదును ఆ అప్పును మొత్తాన్ని ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాంకులకి ప్రభుత్వం కట్టే విధంగా ప్లాన్ చేసుకుంటే తప్ప దీనికి ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే ఇంకా అనిపిస్తలేదు చూడాలి ఏం చేస్తారన్నది